నా పేరు డి సుధాకర్ అండి. ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఎన్ఈసిసి. మేము ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బాడీ అండి ఇది. విల్ టేక్ కేర్ ఆఫ్ దయర్ వెల్ఫేర్, దయర్ బిజినెస్ ఇంట్రెస్ట్. రమారమి 20,000 మంది ఫార్మర్స్ ఉన్నారండి, బోత్ లేయర్ అండ్ బ్రాయిలర్ ఫార్మర్స్ ఆంధ్రప్రదేశ్లోని. వాళ్ళకి రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అవర్ మెయిన్ స్లోగన్ ఈజ్ మై ఎగ్ మై ప్రైస్ అండ్ మై లైఫ్. అయితే ఎగ్ రేట్ల గురించి, ఎగ్ ప్రమోషన్ గురించి ఎన్ఈసీసీ చూసుకుంటుందండి. అది మిగతా ఫీడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, మిగతా సోషల్ ప్రాబ్లమ్స్, మిగతా బిజినెస్ యాక్టివిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫ్రమ్ ది ఫెడరేషన్ అండి. అది ఫర్ ఎగ్జాంపుల్ రైతుకి ఇప్పుడు మొన్న కరెంట్ ప్రాబ్లం వచ్చింది. గవర్నమెంట్ ఏపీఎస్సీబీ ద్వారా ఇండస్ట్రీస్కి 2 రోజులు, అదే 24 గంటల నుంచి 48 గంటలు పవర్ కట్ అని అనౌన్స్ చేసింది. బట్ మేమేంటంటే మావి కూడా 24 అవర్స్ లైన్స్లో, ఇండస్ట్రియల్ లైన్స్లోనే మేము ఉంటాం, పౌల్ట్రీస్ మేజర్ పౌల్ట్రీస్ అవి. అయితే మాకు 2 రోజులు 48 గంటలు 74 గంటలు పవర్ కట్ చేస్తే కోళ్ళు చచ్చిపోతాయి. అలాంటి ప్రాబ్లమ్స్ మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడం, రిడ్రెస్సల్కి అయితే పనిచేస్తుంటామండి. అలాగే ఫీడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మెయిజ్ ఉన్నాయి లేకపోతే సోయాబీన్ ఉంది, ఇవన్నీ గవర్నమెంట్ ఒకసారి పాలసీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఇంటర్నల్ ప్రైసెస్ పెరిగిపోతాయి బాగానే. సో లైక్ దిస్ వీల్ బీ వర్కింగ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫార్మర్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రధాన సమస్య ఒకటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మాకు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే దీనికి 2 కారణాలు, మెయిన్ కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దానా ధరలు, మేమంతా కూడా ఫీడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్. అవి గవర్నమెంట్ పాలసీ వల్ల అగ్రికల్చర్ రైతుకి సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్నలు ఉన్నాయి 840 రూపాయలు గవర్నమెంట్ ఫిక్స్డ్ ప్రైస్, అది మా దగ్గరికి వస్తులేదు 950 రూపాయల నుంచి 1000 రూపాయలు మాకు వస్తుంది. 1000 రూపాయలు పెట్టి మొక్కజొన్నలు కొని, అలాగే సోయాబీన్ ఉంది, సోయాబీన్ 3 సంవత్సరాల క్రితం 9 నుంచి 10,000 రేట్ ఉండేది పర్ టన్ ఆఫ్ సోయాబీన్. సోయాబీన్ కేక్ అది ఎక్స్ట్రాక్షన్, అది ఇవాళ ఏమైందంటే 24,000కి టచ్ అయింది. అది ఎంత పెరిగింది, అది దగ్గర దగ్గరగా 120-130 టైమ్స్ పెరిగింది. అది 130% పెరిగింది అది. సో దీనివల్ల ఏమవుతుంది, మేము తట్టుకోవాలంటే మాకు ఎగ్ ప్రైస్ రావాలి. ఎగ్ ప్రైస్ రావాలంటే మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కన్జ్యూమర్. కన్జ్యూమర్కి సరిపడా రేట్ డిక్లేర్ చేస్తే కానీ అది కొండవు. అతనికి తినే రేటు, గిట్టుబాటు రేటు, వాళ్ళకి సరిపోయే రేటు పెడితే మాకు గిట్టుబాటు కాదు. ఇది ఈ సమస్యలో మేము మధ్యలో కొట్టుమిట్లాడుతున్నాం మేము. అది మరి దీనివల్ల ఏం చేస్తున్నామంటే ఎగ్ ప్రైస్ సాధ్యమైనంత వరకు ఎన్ఈసీసీ ద్వారా సాధించుకోవడానికి దాన్ని ఎగ్ ప్రమోషన్ చేసి, లేకపోతే ప్రొడక్షన్ సర్టిఫికేట్ కాస్త కంట్రోల్ చేసుకుని కోడ్ చేసుకుని తేవడానికి ఒక ప్రయత్నం. అది రెండోది గవర్నమెంట్తో డీల్ చేసి, లేకపోతే ఇంకోటి చేసి రైతులను కూడా సంఘటితం చేసి వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి ఏదైనా స్టాక్ చేసుకోమని ఇంకోటి చేసి ఫీడ్ ప్రైసెస్ తగ్గించడానికి ఒక ప్రయత్నం. మరి ఈ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అయ్యామంటే సక్సెస్ కాలేదని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవేళ చూసుకుంటే ఈ సంవత్సరం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎగ్ ప్రైస్ చూసుకుంటే 2.25 రూపాయలు అయితే కానీ కెట్టదు. మాకు 2009 మొత్తం 12 నెలల యావరేజ్ తీసుకుంటే 2.13 రూపాయలు ఎన్ఈసీసీ డిక్లేర్డ్ ప్రైస్ వచ్చింది, రైతుకు వచ్చింది 2.05 రూపాయలు వచ్చింది. మరి నిజంగా స్టాటిస్టిక్స్ చూసి బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే 20 పైసలు ప్రతి గుడి మీద లాస్ పోయింది. మరి ఎట్లాగా సర్వైవ్ అవుతున్నామంటే ఏదో కొంత ఇంట్రెస్ట్ లోన్లు కొంత తక్కువ ఉన్నాయి, పాత ఫార్మ్స్ అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అవనివ్వండి, తర్వాత మిగతా సేవింగ్ చేసుకుంటూ అది బతకడం అంది. ప్రొడక్షన్స్ అయితే కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి, దాన్ని ఇంకా పెరుగుతాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మన పర్ క్యాపిటా కన్జంప్షన్ ఇండియాలో చూసుకుంటే దగ్గర రమారమ్మి 46 నుంచి 50 గుడ్లే ఉంది తలసరి వినియోగం పర్ పర్సన్ పర్ ఇయర్. ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే 200 నుంచి 275-300 గుడ్లు దాకా ఉన్నాయి. అమెరికా లాంటి దేశాల్లో అయితే 275-300 గుడ్లు ఉంది. మిగతా చోట్ల కూడా చైనా, జపాన్ ఇవన్నీ తీసుకున్నట్లయితే పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్కువ ఉంది. దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే మన ఇండస్ట్రీ ఇంకా పెరగడానికి, మన 50 గుడ్లు తలసరి వినియోగంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. మన నేషనల్ న్యూట్రిషనల్ బోర్డు కూడా వాళ్ళు మనుషులు సమతుల్యమైన ఆహారం తీసుకుని మన తలసరి వినియోగం 180 గుడ్లు తింటేనే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటేనే మంచి పౌరులు ఉంటారు దేశానికి అని చెప్పడం జరిగింది. అది సో దట్ ఈస్ ద గవర్నమెంట్ పాలసీ. అఫ్కోర్స్ పనిచేసిందా అంటే మనం చెప్పలేం, కానీ ఒకటి ఇది శాకాహారం మాంసాహారం అన్న కాంట్రవర్సీలోకి వెళ్ళే బదులు, ఎందుకంటే శాకాహారం అని ఎందుకంటున్నామంటే ఇది ఫర్టైల్ ఎగ్ కాదు, ఇది
మేము ప్రొడ్యూస్ చేసి ఎగ్ ఏదైతే ఉందో దీని నుంచి మళ్ళీ లైఫ్ లేదు, ఇన్ఫర్టైల్ ఎగ్ ఇది, దీని నుంచి మళ్ళీ పిల్ల తయారు కాదు. కాబట్టి గాంధీ గారు చెప్పినట్టుగా మిల్క్ ఈజ్ టు బి అన్ వెజిటేరియన్ బికాజ్ మిల్క్ డస్ నాట్ మిల్క్ ఈజ్ ఎ ప్రోడక్ట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ అన్ యానిమల్ బట్ ఇట్ డస్ నాట్ కంటైన్ లైఫ్ అనేది. సో దేర్ ఫోర్ మా గుడ్లో కూడా జీవం లేదు కాబట్టి ఇట్ ఈస్ ఎ లైఫ్ లెస్ ఎగ్ కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈస్ టు బి కన్సిడర్డ్ యాజ్ వెజిటేరియన్ అని. ఒక వెజిటేరియన్ అన్నది ఓకే, దట్ ఈస్ వన్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ గుడ్లో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఏంటంటే విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇంక ఏ ప్రోడక్ట్లోనూ దొరకు. నెంబర్ త్రీ, ఇది అన్అడల్టరేటెడ్ ప్రోడక్ట్, ఇది దీన్ని ఎవరో కూడా అడల్టరేట్ చేయలేని ప్రోడక్ట్ కాబట్టి ఇది బాగానే ఉందని మేము అనుకుంటున్నాం అండి.